కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం 600 రూపాయలు అమలు చేయాలి. రెండు పూటల పని విధానం మరియు కూలీలకు వ్యతిరేకమైన నిబంధనలను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఆనం సత్యనారాయణ రాజా మండలం గారచీపురపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉపాధి హామీ కూలీలు ఎండనక వాననక పనిచేస్తుంటే ఆ కూలీలకి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. యాస వెలవెన్సులు ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. పనిముట్లకు సంబంధించిన డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈవేళ ఉపాధి హామీ కూలీలు తమ ఆర్నహల్లో కష్టపడి పనిచేస్తుంటే ఆ పనిని కూడా సరిగా గుర్తించి వాళ్ళకి సరైన వేతనం ఇచ్చిన పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పేపర్లో ఈవేళ కనీస వేతనం 257 రూపాయలు అని చెప్పేసి రోజు చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా కనీస కూలి 150 రూపాయలు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఉదయం 7 గంటల నుండి ఈవేళ సాయంకాలం 5:30 వరకు సుమారు 5-6 గంటల సేపు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీస కూలి అమలు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ కూలీలకి తక్షణమే ఒక పూట పని అమలు చేయాలి. కనీస కూలి 600 రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా 200 రోజులు పని దినాలు కల్పించాలి. ఉపాధి హామీకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పని ప్రతి